నరసింహాయ నమః. హిరణ్యకశిపుడి సంహారం చూసిన తర్వాత, అంటే హిరణ్యకశిపుడి సంహారం అక్కడికి అయిపోయి చేసిన తర్వాత, దాన్ని దేవతలంతా చూశారు. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి ముల్లోకవాసులు ఆయనను స్తుతిస్తున్నారు. దేవా, మేము పలు విధాలుగా మనస్సును నియంత్రించి యథార్థన శక్తి మొదలైనటువంటి అంతరార్థాన శక్తి మొదలైనటువంటి ఈ అంతరార్థాన ఏమి శక్తి ఉందో విద్యలను సంపాదించాం మేము. అజ్ఞాని అయిన ఈ హిరణ్యకశిపుడు బలపరాక్రమాలతో గర్వించి మా విద్యను అడ్డుకొని నిషేధించాడు. నువ్వు మాయాశక్తితో నృసింహరూపం ధరించి వాణ్ణి యుద్ధంలో పశువును వధించినట్లుగా వధించావు. ఓ శ్రీహరి, నీకు మేము నిత్యము నమస్కరిస్తున్నాము అని విద్యాధరుడు ప్రార్థించారు. తర్వాత, ఓ నరసింహ, ఈ పాపి మా పడగల పైన ఉన్న రత్నాలను అపహరించటమే కాకుండా అందమైన మా గొప్ప యువతులను కూడా అపహరించాడు. నువ్వు వీడి రొమ్మును పగలగొట్టి మా యువతలకు ఆనందం కలిగించావు, నీకు నమస్కారం అని నాగులు కూడా ప్రార్థించారు. ఓ దేవా, మేము నీ ఆదేశాన్ని పాలించే మనువులము. దితిపుత్రుడైన ఈ హిరణ్యకశిపుడు మేము ఏర్పాటు చేసిన ధర్మ మర్యాదలను పూర్తిగా ఉల్లంఘించాడు స్వామి. ఓ ప్రభు, ఈ దుష్టుడిని నువ్వు సంహరించావు, అటువంటి నీకు మేమేమి చేయగలము చెప్పండి. సేవకులమైన మమ్మల్ని నువ్వే శాసించు అని మనువులు కూడా ప్రార్థించారు. ఓ పరమేశ్వర, ప్రజాపతులైన మమ్మల్ని నువ్వు సృష్టించావు, కానీ మమ్మల్ని సృష్టి చెయ్యనీయకుండా ఈ రాక్షసుడు అడ్డగించాడు. అందువల్ల మేము ప్రాణులను సృష్టించటం లేదు. అటువంటి ఈ రాక్షసుడి వక్షస్థలాన్ని పగలగొట్టి నువ్వు సంహరించావు స్వామి. నీ రూపము సత్వగుణమయమైనది. నీ అవతారము జగత్తవు శుభాన్ని చేకూరుస్తుంది అని ప్రజాపతులు ప్రార్థించారు. ఓ ప్రభు, మేము నీ ఎదుట నాట్యాన్ని గానాన్ని చేసి నటులము, మేమంతా చేసేవాళ్ళం. కానీ ఈ హిరణ్యకశిపుడు తన వీరలక్షణంతో బలపరాక్రమాలతో మమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అటువంటి వాడికి నువ్వు ఈ దశను కల్పించావు అని గంధర్వులు ప్రార్థించారు. సరే, మేము సంసారం నుండి విముక్తిని కలిగించే నీ పాదపద్మాన్ని ఆచరించాం, ఎందుకంటే నువ్వు సత్పురుషుల హృదయంలో భయాన్ని కలిగించే ఈ రాక్షసుడిని సంహరించావు అని చారణులు ప్రార్థించారు. ఓ నరసింహ, నువ్వే మూల ప్రకృతి, మహత్తత్వము, సమిష్టి అని అహంకారము, శబ్ద స్పర్శ రూప రస గంధములనే ఐదు తన్మాత్రలు, వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలు, చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలు, సమిష్టి అంతఃకరణము, పృథివీ నీరు అగ్ని వాయువు ఆకాశములనే ఐదు మహాభూతములు మొత్తం కలిపి ఈ 24 తత్వాలకు ఉనికి ప్రకాశాలను అనుగ్రహించే చైతన్య స్వరూపుడివి. మేము మనోహరులైనటువంటి కర్మలను, అంటే మనోహారాలైనటువంటి మంచి మంచి కర్మలను ఆచరించి నీ సేవకులలో ప్రధానులమయ్యాం. అటువంటి మాతో ఈ కాలంలో ద్వితీయపుత్రుడైన హిరణ్యకశిపుడు పల్లకీ మొదలైన బరువులను మోసే పనిని చేయించాడు మాతో.
అతడు జనులను ఏ విధంగా పీడించాడో నీకు తెలుసు. కనుకనే నువ్వు అతడిని సమరించావు అని యక్షులు ప్రార్థించారు. ఓ దేవా, మేము అల్పజీవులమైన కింపురుషులమైతే నువ్వు పురుషోత్తముడు అయిన ఈశ్వరుడివి. ఏ కాలాల్లో అయితే సత్పురుషులు ఈ దుష్టుడిని నిందించారో అప్పుడే వీడి ఆయువు మూడింది అని కింపురుషులు ప్రార్థించారు. స్వామిని ప్రార్థించారు వీళ్ళంతా. వాళ్ళందరూ ఎట్లా ప్రార్థించారంటే, ఓ భగవంతుడా, మేము సభల్లోనూ యజ్ఞాల్లోనూ నీ స్వచ్ఛమైన కీర్తిని గానం చేసి గొప్ప మానమర్యాదలను అందుకుంటున్నాం. రోగంలాగా పీడించే ఈ పరదుష్టుడైన రాక్షసుడు మా మానవ మర్యాదలకు అడ్డుపడ్డాడు. దైవమైన నువ్వు వీడిని సంహరించావని కీర్తించావు. తర్వాత కిన్నరులు, ఓ ఈశ్వర, కిన్నర గణాలమైన మేము నీకు సేవకులం. ద్వితీయపుత్రుడైన ఈ హిరణ్యకశిపుడు మాతో వెట్టి చాకరి చేయించాడు. ఓ శ్రీహరి, ఈ పాపిని నువ్వు వధించావు. ఓ నరసింహప్రభు, మాకు సమృద్ధిని కలిగించు అని స్తుతించారు. విష్ణు సేవకులు ఇలా ప్రార్థించారు. శరణునిచ్చే ఈ ఈశ్వర, ఓ ఈశ్వర, ఈరోజు మాకు నీ అద్భుతమైన నరసింహ రూపము కనిపించింది. ఈ రూపము సకలాల్లో కాలాలకు సుఖం కలిగిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ కూడా సుఖం కలిగించేటువంటిది ఈ రూపము. ఈ రాక్షసుడు నీ సేవకుడే. సనకాదుల శాపంతో రాక్షసుడయ్యాడు. ఇలా అతడికి మృత్యువు కలగటం అనుగ్రహమే అని మేము తలుస్తున్నామని ఈ విధంగా దేవతలందరూ ప్రార్థించారు. ఇంతటితో 7వ స్కందంలోని 8వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడు నృసింహస్వామిని స్తుతించడం వర్ణించబడింది. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా కోపావేశంతో ఉన్న నరసింహస్వామి చెంతకు వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. బ్రహ్మరుద్రాదులతో సహా దేవతలు, ఇతరులు ఎవరూ ఆయనను సమీపించలేకపోయారు. అప్పుడు దేవతలు లక్ష్మీదేవిని ఆయన వద్దకు పంపించారు. పెద్దగా ఉన్న ఆ అద్భుతమైన రూపాన్ని చూడటంతోనే లక్ష్మీదేవికి కూడా సందేహం కలిగింది. ఎందుకంటే అటువంటి రూపాన్ని ఆమె ఇంతకు ముందు ఎప్పుడు చూడనూ కూడా చూడలేదు, విననూ కూడా వినలేదు. అందుచేత ఆమె ఆయన దగ్గరకు వెళ్ళలేదు. అసలు ఏమిటో రూపం అనుకుంది. భయం వేరే. అప్పుడు బ్రహ్మదేవుడు తనకు దగ్గరగా నిలబడి ఉన్న ప్రహ్లాదుడిని నరసింహస్వామి వద్దకు పంపిస్తూ, నాయన, నువ్వు నీ తండ్రిపై కోపించిన ఆ నృసింహస్వామి వద్దకు వెళ్ళి ఆయన కోపాన్ని చల్లార్చు అన్నాడు. భగవద్భక్తుడైన ఆ బాల ప్రహ్లాదుడు సరే అని చేతులు జోడించి మెల్లగా మీరు స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అందరు కూడా అందరి సమక్షాన స్వామికి నమస్కారం చేశాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా భక్తితో వెళ్ళాడు. తన పాదాలపై పడినటువంటి ఆ పిల్లవాడిని చూసి నృసింహస్వామి హృదయం దయతో నిండిపోయింది. ఆయన అతడిని పైకి లేవదీసి అతడి తలపై పద్మం వంటి తన చేతిని ఉంచాడు. భక్తులకు అభయమిచ్చి వారి అంతఃకరణంలో కాలం వల్లే ఉండే భయాన్ని పోగొట్టే చేయది సామాన్యమైనటువంటి చేయి కాదు. ఆయన ఆ చేతి స్పర్శంతో ప్రహ్లాదుడి యొక్క అశుభ వాసనలన్నీ కరిగిపోయాయి. అతడికి వెంటనే పరమాత్మ సాక్షాత్కారం కలిగింది, ఆత్మ సాక్షాత్కారం కలిగింది. మహానందాన్ని పొందిన అతడి శరీరం గుగుర్పాటు చెందింది. ప్రేమతో అతడి హృదయం తడిసిపోయింది. అతడి కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండుకున్నాయి. ఆ కోపాన్ని చల్లారించేవారు
ప్రహ్లాదుడు ఒక్కడే. ఇంతవరకు ఇంత దేవతలు ప్రార్థన చేశారు, ఒక్కొక్కరు తమ శక్తిని మీరి స్వామిని పొగిడారు. మొత్తము స్వామి యొక్క కథనంతా తమ యొక్క ప్రార్థనలు అందరూ చెప్పుకున్నారు. బ్రహ్మాది దేవతలు మొదలుకొని అందరూ పొగిడారు, కానీ శాంతించలేదు. ప్రహ్లాదుడు ఒక్కడే వెళ్ళాడు, స్వామి శాంతించాడు. ముందు చెప్తున్నాడు, పురుషోత్తమాయ నమః.